హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను ఈరోజు మన వీడియోలో చీర కట్టుకోవడానికి ఒక మంచి ఐడియా అండి చీర అంటే మనకి మెయిన్గా ప్రిడ్స్ పెట్టుకోవడమే కదండి కుచ్చీళ్ళకి అలాగే పవిటి కొంగు కూడా మనం చక్కగా ప్రిలిసి పెట్టుకుంటేనే చీర అనేది నీట్గా ఉంటుంది దీనికోసమే మనం ఈరోజు ఒక మంచి టిప్ చూస్తున్నామండి కొంచెం చీరలు కట్టుకోవడం వచ్చిన వాళ్ళైనా సరే కొన్ని రకాల చీరలు ఫ్యాన్సీగా ఉండి బాగా స్టిఫ్గా నిల్చుని ఉంటాయి కొన్ని చీరలు అయితే అలాగే పట్టు చీరలు కూడా మనకి కట్టుకోవడం రాదండి మామూలుగా కట్టుకోవడం వచ్చినా సరే అలాంటి చీరలు అయితే ఈ ప్రిల్స్ అనేవి నీట్గా రావు కదా అటువంటి వాళ్ళకి కూడా ఈ టిప్ అయితే బాగా హెల్ప్ అవుతుంది దీనికి మనకు కావాల్సింది అందరి దగ్గర ఉండే సెల్ ఫోన్ అండి దీన్ని పెట్టి ఈ విధంగా నేను చూడండి పవిటి కొంగుకి ఈ విధంగా నేను చక్కగా ప్లేట్స్ పెడుతున్నాను అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయండి ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా రానే రావన్నమాట నేను ఈ విధంగా ఒక టేబుల్ పైన అయితే మీకు వీడియో క్లియర్గా ఉంటుందని అలా చూపిస్తున్నాను మీరైతే సింపుల్గా చక్కగా నేలపైన పరుచుకుని కూడా ఇదే విధంగా పిలిచి పెట్టుకోవచ్చు అండి అసలు రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే చాలా నీట్గా వస్తాయండి నేను ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయలేదండి కాకపోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఇక్కడ కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టాను ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత ఒక్క పిన్నీస్ పెట్టేసి ఆ తర్వాత అన్నీ కూడా చక్కగా ప్రిల్స్ అన్నీ ఈ విధంగా అడ్జస్ట్ చేసేసి మధ్య మధ్యలో అక్కడక్కడ పిన్నీస్ పెట్టేస్తే ఎంత నీట్గా ఉంటుందంటే చూడడానికి ప్రొఫెషనల్స్ కట్టినట్టుగా అంత బాగుంటుందన్నమాట చీర కట్టుకోవడం అంటే చాలామందికి ఇష్టమండి కానీ కట్టుకోవడం రావట్లేదు అని చెప్పేసి ఎక్కువగా తోనే మేనేజ్ చేస్తూ ఉంటారు కానీ ఈసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు మీరే పర్ఫెక్ట్గా చాలా అందంగా కట్టుకోగలరు మనం పవిటి కొంగుని ఎంత బావురుగా పెట్టుకోవాలనుకుంటున్నామో అంత బారుగా నీట్గా ఈ విధంగా పిన్నిస్లు పెట్టేసుకోండి ఆ తర్వాత ఈ విధంగా ఉంటుందండి చూడండి సన్నగా మనకి ప్లేట్స్ అనేవి చాలా అందంగా ఉంటాయి ఐరన్ చేయకపోయినా సరే మనకి ఇక్కడ చాలా నీట్గా కనపడుతున్నాయి కదండి ఎందుకంటే మనం ఇక్కడ అన్నీ కూడా ఒకే సైజులో చక్కగా వచ్చేలాగా ట్రై చేసాం కాబట్టి ఎంత అందంగా ఉన్నాయి నాకైతే ఇక్కడ సెవెన్ వచ్చాయండి ఐడియా బాగుంది కదండి నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కమెంట్ లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్